హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ అరే విజయవాడ అంటున్నారు ఏంటండి ఇంకోటి ఉంది మర్చిపోయారా అంటున్నారా చెప్తానండి మీ యొక్క మరి ఎంతవరకు మీకు గుర్తుందో అని నేను అలా ఆగటం జరిగింది హలో విజయవాడ అననిచ్చం ఆత్మీయుల శబ్ద తరంగిణికి ఆత్మీయులందరికీ స్వాగతం శుభ స్వాగతం చెప్తోంది మీ ఆర్జే శోభ బాగున్నారండి అందరు బాగుంటారండి ఎందుకు బాగోరండి అసలకే ఈరోజు కనుమ పండుగ అండి మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ మరి అలాగే ఎంజాయ్ చేస్తూ మరి మా షో వింటూ మరి ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉందండోయ్ షో స్టార్టింగ్ లో ఒక చిచ్చర పిడుగుతో మాటలుంటాయి ఏం చక్కగా మీరు వినేసేసి ఆ చిచ్చర పిడుగుని ఆశీర్వదించటానికి వచ్చేసేయండి ఇప్పుడు కాదండోయ్ విన్న తర్వాత వచ్చేసేయండి మరి ఈరోజు ఏంటండి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తప్పటకు పుట్టినరోజు అలాగే ఈరోజు పెళ్లిరోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తప్పటకు పెళ్లిరోజు బ్యూటిఫుల్ జింగిల్ మరి ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకుంటూ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి మన షోలోకి వెళ్ళిపోదాం అండి ఇవాళ ఏంటండి శుక్రవారం అండి వీకెండ్ పార్టీ అండి మనకి మరి ఈ వీకెండ్ పార్టీలో మస్తు మస్తుగా అందరూ ఎంజాయ్ చేయడానికి ఏంటో తెలుసా ఈరోజు మన టాపిక్ వీకెండ్ పార్టీలో జోక్స్ కవితలు పద్యాలు మిమిక్రీ అంత్యాక్షరి సామెతలు ఏకపాత్ర అభినయాలు అలాగే మనకు ఒక చిచ్చర పిడుగుతో చిన్ని మాటలు కూడా ఉంటాయి మరి అందరూ వెంటనే కాల్ చేయాలంటే ఇప్పుడు కాదండి చిచ్చర పిడుగు మాటలు విన్నాక చేయండి మరి నెంబర్లు చెప్తాను ఒకసారి నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705322005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యుకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1153820005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705322005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగునారే రెడీ ఇంకెందుకంటే ఆలస్యం మరి ఆ చిత్తర పిడుగు ఎవరు ఏంటి ఒక్కసారి చిత్తర పిడుగుకి వెల్కమ్ చెప్దామండి వెల్కమ్ అండి చిత్తర పిడుగు గారు వెల్కమ్ మీకు హాయ్ హాయ్ ఎలా ఉన్నావు చిత్తర పిడుగు సూపర్ సూపర్ ఉన్నావా సరే కానీ మరి నీ పేరేంటి అన్న ఒక్కసారి నీ పేరేంటో చెప్పవా శ్రీరియాంశ్ శ్రీరియాంశ నీ పేరు బాగుంది నాని మరి మీ మమ్మీ పేరేంటి అమ్మ పేరేంటి చెప్పేసి ఒకసారి చాందిని చాందినియనా ఇంకేం పేరు లేదా ఒక్క చాందిని అంటారా అబ్బో లక్ష్మీ చాందినినా మీ మమ్మీ పేరు మరి డాడీ పేరేంటమ్మా కృష్ణ సాగర్ అమ్మో డాడీ పేరు కృష్ణ సాగరా అరే నాకు తెలియదురా సూపర్ నాని నాకు తెలుసు అని చెప్తున్నావా నువ్వు సరే గాని మరి నీకు చెల్లి గాని తమ్ముడు గాని ఎవరైనా ఉన్నారా ఎవరున్నారు చెల్లిందా చెల్లి పేరు ఏంటి చెప్పు రుత్విక రుత్విక మరి బాగా ఏడిపిస్తావా రుత్వికని వద్దు ఆడుకుంటావా మరి నీ బొమ్మలన్నీ ఇస్తావా రుత్వికాకి అవునా అయితే ఏడిపించవు మంచి గుడ్ బాయ్ నువ్వు అయితే అవునా గుడ్ బాయ్ వెరీ గుడ్ నాని మరి మీది ఏ ఊరు నాన్న నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అబ్బో ఆర్కెన్సాస్ లిటిల్ రాక్ అమెరికా సూపర్ గా చెప్పావు నాని మరి నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా లేదా చెప్పు వెళ్తున్నాను వెళ్తున్నావా 3 డేస్ హాలిడేస్ మళ్ళేమో వెళ్తున్నా ఓ హాలిడేస్ 3 డేస్ ఉన్నాయి తర్వాత వెళ్తావా స్కూల్ కి మరి మీ స్కూల్ పేరు ఏంటి నాన్న తెలి ఎలిమెంటరీ అబ్బో సూపర్ సూపర్ మరి ఏం చదువుకుంటున్నావు టీకే యూకే బాబా సూపర్ రా ఓ ప్రీకేనా ఓకే నాకు అర్థం కాలేదు నాన్న ఏం చేస్తావు నాకు సరిగ్గా వినిపించదురా అవునరా నేను తప్పు చెప్పానరా నువ్వే కరెక్ట్ చెప్పావు సరే కాని మరి నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఎవరే నీ ఫ్రెండ్స్ ఎవరు ఒక్కసారి పేరు చెప్పు చేస్ అమ్మో అందరు ఉన్నారా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు స్కూల్లో స్కూల్లో వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా నీకు
కోతలా ఓ అవునా మరి చాక్లెట్స్ అలాంటి తింటావా నువ్వు తినను ఎందుకు మరి తిందే జలుబొస్తుంది తింటే జలుబొస్తుందా ఎవరు చెప్పారా నేను చెప్పుకున్నా నువ్వే చెప్పుకుంటున్నావా సూపర్ నాని అయితే మరి ఎప్పుడు చాక్లెట్లు తినవు అడగవు అంతేనా సూపర్ నాని నువ్వు చాలా సూపర్ రా అందుకే రా సూపర్ గా మాట్లాడుతున్నావు మరి నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంట్రా ఏం బాగా ఇష్టంగా తింటావు పులిహార అమ్మో నువ్వు అమెరికాలో ఉండి పులిహార తింటున్నావా బర్గర్లు తినవా తినను వెరీ గుడ్ రా నువ్వు నిజంగా గుడ్ బాయ్వి సూపర్ నాని బర్గర్ బర్గర్ తిన్నానని చెప్తున్నావు పులిహోర తింటానని చెప్తున్నావు పులిహోర ఫేవరెట్ అన్నమాట నువ్వు అంతేనా నాని నాని నాకు కూడా పులిహోర అంటే ఇష్టం రా వెరీ గుడ్ రా నువ్వు నేను ఒకటే పార్టీ నాని మరి అయితే మీ టీచర్ నిన్న ఏమంటుంది గుడ్ బాయ్ చెప్పు బాగుంది నాని భలే కామెడీ చేస్తున్నావు నిజంగా బాగుందిరా అవును మరి మీ టీచర్ నిన్ను గుడ్ బాయ్ అంటుందా బ్యాడ్ బాయ్ అంటుందా బ్యాడ్ బాయ్ అరే ఎందుకు నాలాగా ఓ సారీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటదా నాకు ఎందుకో మీ టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పింది మీ రియాన్స్ బాగా అలర్ట్ చేస్తున్నాడు బ్యాడ్ బాయ్ అండి అని చెప్పిందిగా నాకు కాదు గుడ్ బాయ్ నే నాను వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నాని నాని మామా ఇప్పుడు సంక్రాంతి రోజు మేము భోగి చేస్తున్నాం ఇరువురు చేసుకుంటున్నారా మేము చేసుకున్నాం నాన్ని మీకు ఇవాళ భోగి కదా మాకు నిన్న పండగ అయిపోయింది నాన్ని సంక్రాంతి చేసేసుకున్నాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ కనుమ కూడా ఉంది నాన్న కనుమ శుభాకాంక్షలు కూడా చెప్పు అది కనుమ కనుమ సెలబ్రేషన్ ఓ సూపర్ సూపర్ నాన్న మరి సంక్రాంతి పండక్కి అమ్మ ఏం చేసింది స్పెషల్ మీ ఇంట్లో స్వీట్స్ లడ్డు స్వీట్ లడ్డు చేసింది ఓ పసరి పొంగలు మొత్తం చేసింది నాకు ఇష్టమైన కూతు చేసింది ఇష్టమైన స్వీట్ చేసింది మొత్తం ఇష్టమైన స్వీట్ చేసింది మొత్తం ఇష్టమైన స్వీట్ చేసింది అమ్మ నాకు కూడా పెట్టచ్చు కదమ్మా కొంచెం నీకు పంపిస్తాను పార్సెల్ ఓ గ్రేట్ నాని గ్రేట్ నాని నాని మామ అంటే బాగా ఇష్టం కదా నీకు సూపర్ నాని మరి బాగా తిన్నావా స్పెషల్ తిన్నాను తినేసావా తినేసి కూర్చున్నావా మరి నిద్ర ఆపుకొని మరి భోగి పళ్ళు పోస్తున్నాం సూపర్ నాని కంగ్రాట్స్ నాని నీకు థ్యాంక్ యూ మరి నీకు పోయమ్స్ ఏమన్నా వచ్చా వచ్చు శుక్లాం బుర్దరం బర్దరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం యాయేత్ సర్వ వెన్నుప శాంతి సూపర్ సూపర్ రా సూపర్ చెప్పా మరి ఇంకేమన్నా వచ్చా నీకు సరస్వతి నమస్తభ్యం పరదే కామరూపిణి విజయరంపం కరిష్యామి సదభవ మే సదా అమగిరు అబ్బో గ్రేట్ గ్రేట్ నాని భలే చెప్తున్నావు ఇంకేమన్నా వచ్చా అమ్మకి నానికి జై జైలు భారత భూమికి జై జైలు చెడువేద తల్లికి జై జైలు భారతి భూమికి
అంటలి గారికి జై జైలు, భారతి భూమికి జై జైలు. అమ్మో సూపర్ నాని, భారత భూమి ఎక్కడో నువ్వు అమెరికాలో ఉండి కూడా చక్కగా భారత భూమికి జై జైలు అనేస్తున్నావురా నాన్న, చాలా బాగా చెప్తున్నావు పండు. మరి నువ్వే సంక్రాంతి గురించి ఏమన్నా చెప్తావా? చెప్తాను. చెప్పేసాయి, తెలుగులో చెప్తావా ఇంగ్లీష్ లో చెప్తావా? ఇంగ్లీష్. ఓ ఇంగ్లీష్ లో రాసుకున్నావా నువ్వు? The 3 days of the Pongal festival are called Bogi Pongal, Sankranti, God Kaduma. Now Bogi is the of the day of the skiing. Everything that is old and bringing new future and points telling in the life. Super, super. Pongal, the festival. సూపర్ నాని, భలే చెప్పావు, చాలా బాగుంది నాని. మరి నీకు సాంగ్స్ ఏమన్నా వచ్చా? సెలబ్రేషన్ ఆఫ్ సన్ గాడ్ అండ్ లార్డ్ ఇండియా పొంగల్ దట్ ఇస్ సెలబ్రేటెడ్ టు థ్యాంక్ ది గాడ్ అండ్ లార్డ్ ఇండియా ది పొంగల్ ఫార్మర్స్ గెటింగ్ బెటర్ కాపీస్ థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓ చాలా బాగా చెప్పావు నాని, నిజంగా సూపర్ గా చెప్పావు. మరి నీకు సాంగ్స్ ఏమన్నా వచ్చా? వచ్చు. మరి పాడవా? నేను వింటాను. భలే ఉంది నాని బుట్ట బొమ్మ పాట. ఇంకేమన్నా వచ్చా? హలో రియు నాన్న, మ్యూట్ లో ఉంది. ఇంకేమన్నా చెప్తావా? It's on the way. You can be me all of Hale Pole. It's a present. Oh, freeze in the winter. బాగుంది నాని. మరి మనకే కొంతమంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ తో మాట్లాడతావా నువ్వు కూడా? మాట్లాడతావా? వెరీ గుడ్ నాని. మరి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో, కాల్ చేస్తారేమో, వాళ్ళతో మాట్లాడుకునే ముందు నువ్వు ఇంకేమన్నా పాటలు పాడితే పాడు నాన్న. పాడు, పాటలు పాడు. మరి కలపలేదేంటి? ఏం కలపాలి? చెప్పింది. ఏం చెప్పాను? కలపావని. ఏం కలిపానే నేను? నీకు ఇంకేమొచ్చో చెప్పు నువ్వు. నీకు ఇంకేమన్నా వస్తే చెప్పు నాన్న. కలిపాను నాన్న, నువ్వు కాల్లోనే లైన్లోనే ఉన్నావు. హలో, రైమ్ పెడతా. రైమ్ పెడతాం కాదు, నువ్వు పాడాలి. Round and round, round and round the wheels of the bus. Round and round all through the town. నాని మనకే ఒక ఫ్రెండ్ వచ్చారు నాన్న, ఆ ఫ్రెండ్ ఎవరో ఏంటో మాట్లాడదామా ఒక్కసారి? ఓకే లైన్ లో ఉండు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరండి మాట్లాడేది? అంకుల్ వచ్చారు, అంకుల్ వచ్చారా? నమస్కారం, మణికంట అని మాట్లాడుతున్నాను. ఏంటి అడుగుతున్నాడు మణికంట, చెప్పు ఏంటి అడుగుతున్నాడు? ఎవరు పంపించారా? నిన్న ఎవరు పంపించారు కాల్ చేయమని? నేను డైలీ కాల్ చేస్తాను, నేను వచ్చేవాడిని స్పెషల్ గెస్ట్ గా నీతో మాట్లాడదామని వచ్చాను. థ్యాంక్ యూ మణికంట. చెప్పు చెప్పు, ఏం మాట్లాడతావు మా
మా బుడ్డోడి తోటి ప్రియాంశ్ నీ నాయనమ్మల పక్కనకి నువ్వు రోజు రావాలి వస్తావా వస్తా నాయనమ్మకి పోటీ పోటీగా నువ్వు రావాలి ఇప్పుడు చెప్పాడు పోయమ్ చాలా చెప్పాడు విన్నావా విన్నాను విన్నాను మరి మా బొడ్డోడు అమెరికా నుంచి అడిగావుగా పోయమ్ కూడా పాడేశాడు మళ్ళీ ఎలా ఉన్నాయి వాడు వాడి మాటలు ఎలా ఉన్నాయి చెప్పు సూపర్ గా మాట్లాడా నువ్వు బుట్టమమ్మ పాడేవు కదా నాన్న సాంగ్ అంటే సూపర్ గా ఉందంట అంకుల్ కి చెప్పేశాడు రెండు లైన్లు పాడు మనకు ఆత్మీయులు వచ్చేసారు రెండు లైన్లు పాడు పాడుతున్నాను నీ కళ్ళని పట్టుకు వదలన నది చూడే నా కళ్ళు ఆ చూపులు నల్ల తప్పు వెళ్ళకు దయ్యలేదాసలు నీ కళ్ళకి కావాలి కాసాయే కటుక నా కళలు నూలు రుంబుతుంటే ఎర్రగ కందేసిందే నే సగలు ఆ ఊపిరిగాలికి ఉయ్యాల ఊపుతూ ఉంటే ఉంగురులు నూనె చేసేయాలా చుట్టూ పట్టే నిష్ఠలకు విలవిలలు మణికంట మా వాడు పాడుతున్నాడు అడిగి చెప్పగలరా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మణికంట బాయ్ మణికంట బాయ్ మరి మనకి రవి గారు ఇదిగో తాత ఇచ్చారా ఇప్పుడు నాతోడు మాట్లాడుతున్నావు కదా అవును కదా అవును నీకు ఇష్టమైన హీరో ఎవరు రవి మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చారు ఒక్కసారి లైన్ లో ఉంచేస్తానే నమస్తే అండి మొబైల్ ఆత్మీయులు ఎవరండి నమస్తే అండి నేను వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను వెంకటరెడ్డి గారు రవి గారు కంటిన్యూ చేస్తారు లైన్ లో ఉండండి నమస్కారం చెప్తున్నాడండి నమస్కారం నమస్కారం గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ మార్నింగ్ టు యు థాంక్ యూ అండి రవి గారు అయ్యో రవి గారు మాట్లాడండి రవి మాట్లాడు రవి ఓకే సరే హీరో ఇప్పుడు నేను హీరో అన్నాను నిన్ను నీకు మంచి ఏ పోయం అంటే నీకు ఇష్టం మంచిగా రవి మరి మా చిరంజీవిని ఆశీర్వదించండి ఓకే నిజంగా చెప్పాలంటే ఎవరు షో హోస్ట్ ఎవరు షో ఆర్జే అర్థం కావట్లేదు నాకు ఇక్కడ శోభదానికి గెస్ట్ కి వచ్చారు ఆర్జేగా ఆయాన్షి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎనీవే కంగ్రాట్స్ మంచి అసలు కానీ ఆయాన్షి నువ్వు అన్నది ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది తెలుసా చాక్లెట్ ఎందుకు తినమంటే ఎవరు చెప్పారంటే నేనే అనుకున్నాను నువ్వు రియల్ దట్స్ గ్రేట్
చాక్లెట్ తినడం దగ్గర వస్తుంది కాబట్టి నేనే చాక్లెట్ తినను అని చెప్పావు, చాలా బాగుంది. అవును, ఇంకేనా? ఓకే, ఇంకేం లేదు. ఏం లేదా? ఇంకేం లేదంట. ఎన్నో క్వశ్చన్స్ అడగాలనుకున్నా కదా అన్ని మర్చిపోయా నేను. రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు అవును, నువ్వు ఇంత మంది ఫ్రెండ్స్ పేర్లు చెప్పావు కదా, నీకు బెస్ట్ టీచర్ ఎవరు మీ స్కూల్లో? నా బెస్ట్ టీచర్ మిస్ హైస్. మిస్ హైస్ ఏ సబ్జెక్ట్ చెప్పింది తను? ఏ సబ్జెక్ట్, విచ్ సబ్జెక్ట్? ఇంగ్లీష్. యా 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 యా, అందుకోసం అనమాట నువ్వు మంచిగా ఇంగ్లీష్ అంత మంచి మాట్లాడుతు. ఎనీవే కంగ్రాట్స్ నాడా విత్ బెస్ట్ ఫ్యూచర్. నువ్వు మంచిగా హ్యాపీ హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఫంగల్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ అన్నయ్య. చిరంజీవి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉంటారు కదా మీరు? చిరంజీవి గారు, చిరంజీవి గారు లైన్ లో ఉండండి, మనకి మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడేసి వస్తాను చిరంజీవి గారు. ఓకేనా అండి? హలో చిరంజీవి గారు. కాల్ వచ్చేసింది, కట్ చేయండి. చిరంజీవి గారు ఎట్లానో లైన్ లో ఉన్నారు, ఉంటారండి. మరి వెంకటరెడ్డి గారు మీకు వెల్కమ్ అండి. హాయ్ శ్రీలియా, వెల్కమ్. నాని అదిగో తాత వచ్చారా? తాత మాట్లాడు. ఎవడు? హాయ్ హాయ్ తాత. ఓ హాయ్, ఐ యామ్ వెంకటరెడ్డి. ఐ యామ్ వెంకటరెడ్డి. తాత గారికి నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. థాంక్యూ, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 4 5 6. నాని అదిగో తాత తాత మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడు. మరి నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్యూ. మరి నాకు చెప్పాలి, నాకు చెప్పాలి. మీకు శుభాకాంక్షలు. ఓకే, ఏ క్లాస్, ఏ క్లాస్ చదువుతున్నావు? టీకే. ఓ రైట్ రైట్. మరి నేను ఒక చిన్న పాట పాడుతాను, అదేం పాట చెప్పాలి నువ్వు. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా షార్ప్ గా ఉన్నావు నువ్వు మొత్తానికి. మరి బాగా చదువుకోవాలి అండ్ మంచి మరి మమ్మీకి డాడీకి నానమ్మకి తాతయ్యకి అందరికి మంచి పేరు తీసుకురావాలి. ఓకే నాని, ఓకే చెప్పు. మరి ఇండియాలో ఒక్క నిమిషం, ఇండియాలో మరి మీ బాబాయ్ గారు ఎవరు ఉన్నారంట? బాబాయ్ పేరేంటి? అవినాష్ బాబాయ్. అవునా, అవినాష్ బాబాయ్. నీకు బాగా ఇష్టమా? ఇష్టం. అవినాష్ బాగా ఇష్టమా? మరి తాత పేరేంటి అన్న? తాత పేరేంటి చెప్పు. మూడో తాత. బాగా చెప్పావురా, సూపర్ నాని. రెడ్డి గారు మాట్లాడండి మా చిత్తూరు పిడుగుతోటి. అరే రెడ్డి గారు కాల్ కట్ అయిపోయినట్టుంది. చిరంజీవి గారు మీకు వెల్కమ్ అండి. ఓకే ఓకే, రెడ్డి గారు అంటే నేను ఏమంటున్నానంటే నన్ను అనుకున్నా, వెంకటరెడ్డి గారు అనుకోలేదు. వెంకటరెడ్డి గారు కాల్ కట్ అయిపోయింది. మరి మీరు వచ్చేయండి, చిరంజీవి రెడ్డి గారు మీరు వచ్చేయండి, మా చిత్తూరు పిడుగుతో మాట్లాడతారా? పేరేంటి? రియా. రియానా? ఓకే ఓకే రియాన్, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి తరపు నుంచి కనుమ శుభాకాంక్షలు. నేను హలో హలో ఏంటన్నా మాట్లాడు, ఇంకో తాతగారు కూడా లైన్ లో ఉన్నారు నీకోసం. ఏమన్నా, కనుమ శుభాకాంక్షలు. ఏం చదువుతున్నావు? మీకు
థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? అందరూ అడుగుతున్నారంట ఏం చదువుతున్నావు అని. మూడు మారిపోయింది ఎంతమంది చెప్పలరా నాన్న? నాకు ఓపిక లేదు. చిరంజీవి గారు ఎక్కడో సౌండ్ వస్తున్నాయండి. కాకి అరుస్తుంది ఎక్కడో. ఓకే చిరంజీవి గారు ఒక్క నిమిషం మీరు కాకిని కూడా అంట పెట్టుకొచ్చారు వాణి గారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? మాట్లాడుతుంటే మరి లైన్ కట్ అయిపోయింది, మళ్ళీ మాట్లాడదామని వచ్చినాను. నాగేశ్వరరావు గారు కాదండి. కాదు కాదు, అంటే విధానం నాగేశ్వరరావు గారు అంటే. చిరంజీవి గారు నాగేశ్వరరావు అంటారు ఏంటండి అయ్యా మీరు? ఆయన నాగేశ్వరరావు ఎలా? ఒక నిమిషం మాట్లాడేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి లేకపోతే వెయిట్ చేయాలా? ఓకే ఓకే ఉండండి రెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ఉండండి, చిరంజీవి గారు మాట్లాడి వెళ్ళిపోతారట. చిన్న పాట పల్లవ మాట పాడేసి వెళ్ళిపోతాను నేను. ఓకే ఓకే పాడండి. సద్దినక తప్పదిక దీంతనక తగ్గదిక బాయిం చేసిందే దుబ్బదెక్క చెప్పలరైక నిబాయించేదెట్ట నిప్పుసెగ నివ్వెరపోగా సద్దినక తప్పదిక దింతనక తగ్గదిక కోక కోన్నాక కదంచుంద కైపెక్కే కదలిక. చాలండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి చిరంజీవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. మాట్లాడేసేయండి, మనకి ఇంకా లైన్ లో ఉన్నారు చాలా మంది. ఏం లేదు, అంతా మాట్లాడేశాను. ఓకే మరి ఏంటంటే మరి శ్రీరియాన్ మరి ఆయన నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఆయురు ఆరోగ్యాలతో మరి విద్యావంతుడుగా వివేకవంతుడుగా ఎదుగుతూ మరి మీ అందరికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తద్వారా భారతదేశానికి ప్రపంచానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బై బై శ్రీరియాన్. నానా నానా తాత బాయ్ చెప్తున్నారు, చెప్పేసాయి. బాయ్ చెప్పేసాడండి మావాడు కూడా. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. మరి మనకి వాణి గారు ఉన్నారండి. వాణి గారు వెల్కమ్ అండి. వాణి గారు వెల్కమ్ అంటున్నాడండి. మాట్లాడు మ్యూట్ లోంచి వచ్చేసేయండి వాణి గారు. అరే వాణి గారు పనిలో ఉన్నారట. ఓకే వెంకటరెడ్డి గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు మీరు వచ్చేయండి. నమస్తే అమ్మా శోభారాణి గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు మన ఎన్ఆర్ఐ సభ్యులందరికి శుభాకాంక్షలు, పండగ శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ అండి మీకు కూడా. హలో మరి మా వాణి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండరా, మనకి నల్లమిల్లి వెంకటరెడ్డి గారు వచ్చారు, మీరు మాట్లాడతారా? నల్లమిల్లి వారిని మాట్లాడించిన వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వాణి గారు మాట్లాడదాం. వాణి గారు మీరు మా బొడ్డోడు మా బొడ్డోడితో మాట్లాడండి ఒకసారి. అదేనండి, ఏంటి హాయ్ నానా? హాయ్ హాయ్ మా రేడియోలోని ఏంటి చిచ్చర పిడుగుల ఏంటి చెమట పాకాయలు పేలుతున్నాయి ఏంటబ్బా అని చెప్పి నేను వచ్చాను. ఎక్కడి నుంచి పేలుతున్నాయా అంటే మా చిన్న బుడ్డడి కాడి నుంచి పేలుతున్నాయని నాకు అర్థమైంది. చక్కగా చక్కగా మాట్లాడుతున్నాను అన్న, ఎంత బాగా పాయింట్ చెప్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్ స్టాప్ గా చెప్తున్నావు కదా, కొంచెం నాని పోలికలు వచ్చేసినట్టున్నాయి, పర్లేదు.
జానీ జానీ యశ్ బాబా ఒకసారి పడతావా నాన్న నా కోసం? నాని ఏమైంది The world so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star, how I wonder what you are. Car, how are you blazing? Vani garu ela padadu super super nada చక్కగా పడ్డాడు, చూడబుచ్చటిగా పడ్డాడు. బుజ్జు నానా చిన్ను నాయిష్ కూడా పోసుకొని నూరేళ్ళు హాయిగా వర్దిల్లు నానా. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హాయిగా ఉండు. మీ మమ్మీ డాడీకి నానీకి మంచి పేరు పెట్టు. ఓకేనా బంగారం? రియో ఎంత పనున్న నీ మాటల కోసం నేను వచ్చేసాను రా నానా. రియాన్షు ఆంటీ చూడరా నిన్ను దీవించేశారు, అంత మంది దీవెలు నీకు వచ్చేస్తున్నాయి నాన్న. ఆంటీకి బాయ్ చెప్తావా? మాట్లాడతావా ఆంటీతో? మాట్లాడతావా? బాయ్ చెప్తా. బాయ్ చెప్తావా? ఓకే అయితే బాయ్ బాయ్. లేట్ అయితే గోరు పడుద్ది, ఇంతాక అవుద్ది. వాణి గారు బాగా అలిసిపోయారు పాపం. అవునండి, చాలా అండి, చాలా చాలా. ఈ రోజు కూడా చాలా పని ఉంది, అయినా చిన్నోడి కోసం వచ్చాను నేను. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా కన్మ శుభాకాంక్షలు. వెంకటరెడ్డి సార్ నమస్తే అండి, క్షమించండి మిమ్మల్ని మాట్లాడాను. నాకు సారీ అండి. బాయ్ అండి. వెంకటరెడ్డి గారు మా బొడ్డోడి మాటలు వింటున్నారు ఇందాక నుంచి. వింటున్నారండి. ముందుగా నమస్తే అండి అందరికి. నమస్తే శోభారాణి గారు. మామూలుగా లేదండి, మీ మీ బొడ్డోడు చిచ్చరిపిడుగుతో నేను మీ చిత్రపీడు పాటలు డాన్సులు ఏనాడో నేను చూసాను వీడియోలో. నిజంగా ఇంత చిన్న వయసులో అంత ఏకాగ్రత, అంత సరదా, ఇవన్నీ కూడా నా ఉద్దేశం ప్రకారంగా మీ తర్పీదు అలాగే మీ కోడల గారు అబ్బాయి గారు కూడా మరి ఎన్నెన్నో విషయాలు నేర్పుతూ ఇంత చిన్న వయసులో ఇంత ఇలాగ ఇంగ్లీష్ నేర్పడం ఇవన్నీ కూడా చాలా ఆనందకరమైన విషయాలు బాబు. రియల్గా రియాన్షు అదిగో తాత మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడమ్మా. వెంకటరెడ్డి తాతగారు వచ్చారు నీ కోసం. రియాన్ నీ ఇంగ్లీష్ పద్యాలు అన్ని విన్నాను, నీ మాటలు విన్నాను, చాలా ఘాటుగా ఉన్నాయి, మంచి స్పీడ్ గా మాట్లాడుతున్నావు. మరి నీకు చిన్న చిన్న ఏకపాత్ర అభినయం ఒక నిమిషం ఉంటుంది వినిపిస్తాను, కొంచెం నిద్రమొత్తు కూడా పోద్ది అనుకుంటున్నాను. తప్పకుండా వినిపించండి, వినిపించండి. అదో తాతగారే ఒక పద్యం పాడతారంట, విన్నా? ఇటువంటి డైలాగులు నువ్వు ఎన్నో చెప్పుతావు, అందులో సందేశం లేదు. ఇందాక వై వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి దీవెనలతో నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతావు నువ్వు, అందులో సందేహం లేదు. మీ నాన్నమ్మగారి కోరికలు, నాన్నగారు అమ్మగారి కోరికలన్నీ నెరవేరుస్తావు, అందులో సందేహం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే డైలాగు లాంటివి కూడా నువ్వు ముందు ముందు అనర్గళంగా చెప్పాలి, నేర్చుకోవాలి. డైలాగులు ఈ దుర్యోధనుడి గురించి అట్లా ముందు ముందు తెలుసుకోవాలి తప్పనిసరిగా. రెడీ రియాన్, రెడీ? థ్యాంక్ యూ అంటున్నాడండి. రెడీ అంటున్నాడు. అదే అబ్బా రెడీగా ఉంటాడండి. పాంచాలి పంచభత్రిక ఏమే ఏమేమే నీ ఉన్నత వికట హట్టహాసము, ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక, హృదయ శల్యమానములైన నీ పరిహాసారోములే నా కర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవి. అహో తీరా వారాసి జనిత రాకాసుధకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలత భరత సామ్రాజ్య రాధేయుండునై, నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దిశ భువన స్వరవేరుజ్ఞులకు శత సోదరులకు అగ్రజుడునై, పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గుర ప్రాప్త శాస్త్ర విద్యా పారణుడునై, రాధేయులకు మిత్రుడునై, మానవ ధనుడునై మనుగడ సాగించి నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివర్త పగులుబడి నవ్వుటయా. అహో ఇప్పుడేమి కర్తవ్యము మనుటయా మరణించుటయా ఇస్సి బాబు. రియాన్ నిద్రపోయావా? రియో కన్నా
క్లాప్స్ కొడుతున్నాడు అండి మా వాడు. నిజంగా అమ్మా చాలా గట్టికుడు మన రియానా, నిజంగా బాగా మాట్లాడుతున్నాడు అమ్మా. మరి ముఖ్యంగా అమ్మా సోబరాణి గారు మాట చెప్పండి. నిన్న నేను లైవ్ కార్యక్రమం నాటిక అల్లరి అత్త గడసరి కోడలు కదమ్మా. కాదండి, అల్లరి అత్త చిలిపి కోడలు. అల్లరి అత్త చిలిపి కోడలు నేను నిన్న ఫేస్బుక్ లో విన్నాను. నేను నిజంగా 56 సుమారు శ్రోతల అభిప్రాయాలతో సహా విన్నానమ్మా. నిజంగా ఎంత బాగా ఉందమ్మా మీ కృష్ణసాగర్ ఒక ఆర్జే కింద చాలా అద్భుతంగా నటించారు. అలాగే లక్ష్మీ శాంతిని కూడా మంచి వాయిస్ తో చాలా గంభీరంగా మీ పాత్రలు మరి వర్ణితిచ్చారు. అలాగే నిజంగా మీ మీ ఈ ఏర్పాటు కూడా అంత అలాగుంటాం, వాళ్ళ తొలిసారిగా మాట్లాడిన అంత బాగా చేయటం, ఈ అలాగే మీ నాటికలో చాలా అంశాలు మీరు చొప్పించడం చాలా బాగున్నాయండి సోబరాణి గారు. మరి ఇంకా ఇలా ముందు ముందు కూడా మరి ఎన్నో నాటికలు మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. కృష్ణసాగర్, లక్ష్మీ శాంతిని కూడా పాల్గొనాలి. అలాగే మీ పుట్టోడు చిత్తర పిడుగులు కూడా అప్పుడప్పుడు మాకు ఇలాగా పరిచయం చేస్తూ ఉండాలి. అలాగే మీరు ఎప్పుడు కూడా మాకు ఇటువంటి నాటకాలు అందిస్తూ ఇంకా మరింత ఉన్నతిగా మాకు అన్ని అందిస్తారని నేను ఎదురు చూస్తున్నానండి. తప్పకుండా నీతో మాట్లాడలేదు ఏది చెప్తున్నావు. అలాగే అమ్మా సోబరాణి గారు, అదే రియాన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక రవి గారు వచ్చారు కదా, మన రవి గారు ఏమన్నారు ఆర్జే సోబరాణి గారా లేకపోతే రియాన్నా వైరు తెలియట్లేదు అన్నారంటే మరి ఎలాంటి మాట అది. మా తంటోడికి మీరందరు ఆశీర్వచనాలు కావాలని వాళ్ళు తీసుకొచ్చాను. అంటే ఒక్కోసారి ఏంటంటే అమ్మా నిన్న నాటిక సందర్భంగా కృష్ణసాగర్కి, లక్ష్మీ శాంతినికి మరియు శోభారాణి గారికి, ఇప్పుడు మీ చిత్తరపిడికి, చిత్తరపిడి చెల్లయ్య ఉంది ఆవిడ పేరు ఏంటో ఇందాక చెప్పారు, ఋత్విక, ఋత్విక కూడా ఇలాగ అన్ని ఆశయాలు మీకు నెరవేర్చాలని మా శోభారాణి గారి కోరికలు తీర్చాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా మిమ్మల్ని అందరూ అభినందిస్తూ. ధన్యవాదాలండి. బాయ్ చెప్పునన్న తాతకి. బాబు రియాన్స్ ఉంటానేమ్మా. ఓకే అండి, బాయ్ అండి. అలాగే అండి, థ్యాంక్ యూ. మనకి ఇంకో తాత వచ్చారు నాన్న, రియాన్స్ ఇంకో తాతగారు వచ్చేసారు, సత్యనారాయణ తాతగారు వచ్చారు. సత్యనారాయణ గారు వెల్కమ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ గారు. హాయ్ రియాన్. హలో రియో, అదిగో సత్యనారాయణ తాతగారు పలకరిస్తున్నారు, మాట్లాడతావా? రియాన్, హలో రియాన్షు నానా, రియాన్షు తాతగారు పలకరిస్తున్నారా? మ్యూట్ లేడా? మ్యూట్ లేదు, మ్యూట్ లేదు, ఉన్నాడు. సూపర్గా అంటున్నాడు. హాయ్ అంటున్నాడు అండి. హాయ్ 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 అమ్మ రియాన్, బాగా వినిపిస్తున్నా వాయిస్? మీ వాయిస్ వస్తుందండి, మీ వాయిస్ వస్తుంది. చెప్పాలండి నానమ్మ దగ్గర పనవడమ్మ మల్టీ టాలెంటెడ్, రైమ్ చూస్తున్నాడు, చూస్తున్నాడు, శ్లోకాలు చూస్తున్నాడు, సంక్రాంతి గురించి సోర్ చెప్పాడు, మల్టీ టాలెంటెడ్ చెప్పాలంటే. వాడు పాపం ఇంతసే నిద్రపోతున్నాడు అంటండి. నిజమండి, వాడు ఇంతసేపు మేల్కోవటమే చాలా గ్రేట్. ముందు అవునండి, ఇంకా ముందు షో అయినా నేను తీసుకుందాం అనుకుంటే వద్దులేండి, ఇప్పుడే బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటదని చెప్పి ఇప్పుడే తీసుకురావటం జరిగింది. వాడు దాదాపు 3/4 గంట మేల్కున్నాడు అండి. వాళ్ళకి అవునండి 1 గంట. నాన్న రియాన్షు ఉన్నావా? తప్పకుండా హాయ్ అంటున్నాడు. ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అంటున్నాడండి నిద్ర మత్తులోనే.
లేదు పోపమ్మా వచ్చు. ఓకే అండి, మీరు పాట పాడండి, అయితే మనం ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత వాడు ఎలాగో నిద్రపోతున్నాడు, మీరు ఒక పాట పాడండి. కాలస పాడరు, కాలస లేరా ఎవరు? లేరండి, పాడండి, పాట పాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నాన్న తాతగారికి థ్యాంక్ యూ చెప్పేసి. బై నాన్న, బై. థ్యాంక్ యూ చెప్తున్నాడండి నాన్న. మరి ఏంటి నిద్ర వస్తుందా? మరి మనం ఒకసారి పాట వినేసి వద్దామా? దియాన్షు సాంగ్ వింటావా? సరే, మరి మనకి ఇక్కడ పవన్ అంకుల్ ఉన్నారు. పవన్ అంకుల్ సాంగ్ వేయమంటారేమో అడుగుదాము. పవన్ గారు, మా చిచ్చరి బిడ్డకి ఒక సాంగ్ అంటే వినిపించండి. అదిగో నీకోసం సాంగ్ వేసేస్తారు నాన్న. మరి ఇప్పటివరకు మా చిచ్చరి పిడుగుతో మీరు అందరూ మాట్లాడేశారు కదండి, ఒక్కసారి బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే వాడు చాలా చిన్నపిల్లోడు, ఇప్పటి వరకు కూడా అర్ధరాత్రి మేలుకొని మనతో మాట్లాడుతున్నాడు కదా. ఒక్క పాట వినేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం అండి. వినే వినిపించు తెలుగనరే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు హలో విజయవాడ అననిత్య ఆత్మీయుల శబ్ద తరంగిణిలో మరి వీకెండ్ పార్టీకి స్వాగతం, సుస్వాగతం తిరిగి చెప్తోంది మీ ఆర్జే శోభ. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారండి, ఆత్మీయులు ఎవరో ఏంటో ఒక్కసారి మాట్లాడేసేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం శోభారాణి గారు. నమస్తే అండి, కొత్త వాయిస్ లాగా ఉంది, ఎవరండి? త్రీరియాన్స్ లైన్ లో ఉన్నాడండి. ఉన్నాడండి రియాన్షు. అంకుల్ ఎవరో నిన్నే అడుగుతున్నారు, నిన్న అడుగుతున్నారు నాన్న. అంకులు మాట్లాడు ఒకసారి. హాయ్ అంకుల్ అని చెప్పు. ఎవరో చెప్పు నాన్న. రియాన్షు బాబాయ్ నాన్న మాట్లాడు. రియాన్షు బాబాయ్ తో మాట్లాడు, అవినాష్ బాబాయ్ తోటి. ఏంటని ఏం చేస్తున్నారా, బాగా అల్లరి చేస్తున్నావా? బాగా అల్లరి చేయట్లేదా? బుద్ధి బుద్ధిగా మాటలు చెప్తున్నావు కదా నాని. అవును అవునా. హలో మాట్లాడరా అవినాష్, వాటితో మాట్లాడు. హలో ఏం చేస్తున్నావు నాని? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు? ఒక పాట పాడైతే. వాడు ఫోన్ కావాలంటున్నాడు రావి నాకు. సరే సరే నాన్న, మరి బాబాయ్తో మాట్లాడతావా? రియ్యు కన్నా రియ్యు. అరే రియ్యు ఏం చేస్తున్నావు? నాకు మెసేజ్లు తర్వాత పెడదు, కానీ బాబాయ్తో ఒక మాట మాట్లాడు. సరే రియ్యు, సరే అల్లరి, బాగా అల్లరి నేను ఉంటానులే. నాన్న బాబాయ్ బాయ్ చెప్తున్నాడు నీకు. రియ్యు బాయ్. ఓకేరా బాయ్ రా అవినాష్. అదిగో బాయ్ చెప్తున్నాడు రియ్యు. బాయ్ రియ్యు, బాయ్. బాగా అల్లరి చేయి, బుజ్జి బుజ్జిగా మాటలు చెప్పు. ఓకేరా, ఓకేరా బాయ్ రా అవినాష్, బాయ్ రా. మరి చూడరా నాని, రియ్యు కన్నా ఎవరు వచ్చారు ఇప్పుడు, ఎవరు మాట్లాడారు నీతోటి చెప్పు. ఎవరు మాట్లాడలేదా ఇప్పుడు నీతో? హాయ్ కన్నా, బాగా అల్లరి చేయ కన్నా అన్నది ఎవరు? ఎవరు అనలేదు. అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు కన్నా? అరే మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళవేండి అన్న, మెసేజ్లు వద్దన్నాను కదా. మెసేజ్లు పెట్టబాక, తర్వాత మాట్లాడుకుందాం మన మెసేజ్లతో. ఇప్పుడు నాతో మాట్లాడు చక్కగా, మనకి ఇంకా టైం కూడా ఎంత లేదు, అయిపోవచ్చింది, చక్కగా మాట్లాడేసాయి. పండు ఏదన్నా పొయ్యం చెప్తావా ఇంకోటి? నాన్న మనకి ఇంకొకళ్ళు వచ్చారు రే, వాళ్ళు ఎవరో ఏమంటారు ఒకసారి మాట్లాడేసాయి. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో రియో. అమ్మో తేజ వచ్చిందిరా. రియ్యు కన్నా తేజ, తేజ పిన్ని మాట్లాడుతుంది చూడు.
లిటిల్ స్టార్ చెప్తుంటే త్రిషిక డాన్స్ చేస్తుందిరా ఇక్కడ. వాడికి నిద్ర వచ్చేస్తుంది అయినా మాట్లాడతాడంట. అవును తేజ ఎలా ఉంది? తేజ షో ఎలా ఉంది వాడితోటి? సూపర్ సూపర్ గా ఉంది. త్రిషిక ఏమంటా ఉంది? నెక్స్ట్ త్రిషికని తీసుకొచ్చేద్దాం కొద్ది రోజుల్లో. ఫస్ట్ రుత్విక, నెక్స్ట్ త్రిషిక, ఇద్దరికి కొంచెం చెప్పు నాన్న. పిన్నితో మాట్లాడు రియు. వీడియో కాల్ తర్వాత చేద్దు గానీ ఇప్పుడు పిన్ని ఉంది లైన్ లో మాట్లాడు. పిన్నితో మాట్లాడు ఫోన్ లో. హలో రియు, రియు, హలో రియు, బజ్జున్నావా? బజ్జున్నావా రియు? రియు నువ్వు ఇండియా వచ్చి నాని మామ ప్లేస్ రీప్లేస్ చేసేస్తావా? పాపం వాడే గుడ్ నైట్ అని చెప్పేస్తున్నాడు, నిద్ర మత్తులో ఉన్నాడు తేజ. అవునవును, ఓకే రండి. ఓకే, ఫస్ట్ టైం నిజంగా నువ్వు ఫస్ట్ టైం మాకు కాల్ చేసినందుకు నీకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ. థ్యాంక్ యూ అత్తయ్య. ఓకే బాయ్ అమ్మా. బై బై రియు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సేమ్ టు యు. ఓకే అమ్మా, ఓకే తేజ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ తేజ. నాన్న రియు బాయ్ చెప్పేసింది పిన్ని. మరి నువ్వు కూడా బాయ్ చెప్పేనా నేను? ఓకే నాన్న, గుడ్ నైట్ నాన్న. హ్యాపీగా నిద్రపో, హ్యాపీగా నిద్రపో, రేపు మాట్లాడుకుందాము. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు నాన్న, నీతో మాట్లాడతారంట చివరిగా ఒక్కసారి మాట్లాడేస్తాం. వద్దా? సరే ఒక్కళ్ళు వచ్చారు నాన్న, మాట్లాడదాము. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? అరే కాల్ కట్ అయిపోయినట్టుందండి మొబైల్ ఆత్మీయులు, ఇంకొకసారి ట్రై చేయండి. ఎవరు లేరా అండి? ఓకే అండి. మరి మా చిన్ని రియాన్స్కి బాగా పాపం గంట సేపు నిద్ర మేల్కొని మీ అందరితో మాట్లాడేశాడు కదా, మరి ఆ చిన్ని రియాన్స్ మాటలు ఎలా ఉన్నాయో మళ్ళీ మనం కలిసినప్పుడు ఇంకో షోలో మాట్లాడుకుందాము. మరి ఈరోజు 1 మినిట్ విశేషాలు ఏంటండి చెప్పలేదు అని మీరు ఎదురు చూస్తూ ఉంటారని నాకు కూడా తెలుసండి. 1 మినిట్ విశేషాలు చెప్పేస్తున్నాను. ఏంటంటే ఈరోజు నటి భానుప్రియ గారి పుట్టినరోజు ఉంది. మీరు ఇందాక సాంగ్ వినేశారు కదా, భానుప్రియ గారి సాంగేనండి. అలాగే భారతీయ సైనిక దినోత్సవం ఉంది, అట్లాగే భారత రచయిత త్రిపురనేని రామస్వామి గారి జయంతి కూడా ఉంది. ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు గారి పంతులు వర్ధంతి కూడా ఉందండి. మరి ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మా చిత్తెర పిడుగు మీ అందరితో మాట్లాడి అల్లరి చేశాడండి. మరి ఆ చిత్తెర పిడుగు మరింత ఎదిగి వాడు కూడా ఎంతో చక్కగా ఉన్నత స్థానంలో ఉండాలి అని, ఇంకా ఎన్నో చదువులు చదువుకొని వాడు ఇంకా గొప్ప స్థానంలో చూడాలని నా కోరిక. మరి మీ అందరి ఆశీర్వాదంతో మా చిత్తెర పిడుగు మరింత ఎదిగి వాడు ఎంత చక్కగా కన్నవారికి ఉన్నవారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని, ఈ సందర్భంగా ఈ కనుమ పూట వాడితోటి అల్లరి అల్లరి చేయించాలని ఈ ఉద్దేశంతో మీ అందరి ముందుకు తీసుకురావటం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ. మీ నిజంగా ఈరోజు నాకు కాల్ చేసిన ప్రతి ఒక్క ఆత్మీయులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి మా చిరంజీవిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, చక్కటి సాంకేతిక సహకారం అందించిన మన చిన్న పవన్కి
స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ నుంచి సైన్ అప్ చెప్పే మీ ఆర్జే శోభ. విను వినిపించు తెలుగు నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.